లంచం భారతదేశాన్ని పట్టిపీడిస్తున్న ఓ భూతం. దేశంలో చోటా బడా బాబులన్న తేడా లేకుండా చాలామందిని లంచగొండి వ్యాధి పట్టిపీడిస్తోంది. మన దేశం అభివృద్ధి పదం వైపు వెళ్లడానికి అడ్డుకట్టగా నిలుస్తూ కీలక పాత్ర పోషిస్తోంది. ఇది మన దేశానికి పట్టిన గ్రహణం, సామాన్య ప్రజల పాలిట శాపం. ఇది దేశంలో అందరికీ సుపరిచితమే. దేశంలో 190 మంది లంచం మహమ్మారి వల్ల బాధపడుతున్నారని అనడంలో సందేహం లేదు. ఈ లంచం అనే వ్యాధి సోకిన వారికి ఏ పని చేయాలన్నా పాపం వారి చేతులు డబ్బుతో తడవాల్సిందే, లేకపోతే పనిచేయబుద్ది కాదు. ఓవైపు తమ కర్తవ్యాలకు ప్రభుత్వం లేదా ప్రైవేటు సంస్థలు జీతాలు చెల్లిస్తున్నా ఈ లంచం తీసుకోకపోతే వారికి రోజు గడవదు. దేశంలో పెరిగిపోతున్న అవినీతికి అడ్డుకట్ట వేసేందుకు కేంద్రం ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా ఈ మహమ్మారిని దేశం నుంచి దూరం చేయలేకపోతున్నారు. ఏసీబీ అధికారులకు లంచం తీసుకునే గవర్నమెంట్ ఆఫీసర్లు భయపడకపోగా డిపార్ట్మెంటులో తమకున్న పలుకుబడి రాజకీయ పెద్దల అండదండలతో అడ్డగోలుగా దోచుకుంటున్నారు. ఏసీబీకి చిక్కిన వారిలో దాదాపు 65% మంది కేసుల నుంచి తప్పించుకుంటున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో క్లీన్ చిట్తో బయటపడుతున్నారు. అవినీతికి పాల్పడిన అధికారులను ప్రాసిక్యూషన్ చేసేందుకు ఆయా శాఖలు పర్మిషన్ ఇవ్వకపోవడమే దీనికి ప్రధాన కారణం కూడా. ఇలాంటి లొసుగులే దేశంలో అవినీతి అనకొండలను పెంచి పోషిస్తున్నాయి. ఈ లంచం అనే మహమ్మారి ముఖ్యంగా ప్రభుత్వ శాఖలైన పోలీసు, రెవెన్యూలలో ఎక్కువ అవినీతి ఉందని పలువురు అభిప్రాయపడుతుంటారు. అయితే కేవలం 2 శాఖల్లోనే కాకుండా వివిధ శాఖల్లో కొందరు తమ చేతి వాటాన్ని చూపిస్తుంటారు. ప్రతి పనికి లంచమడుగుతూ సామాన్యులను జలగల్లా పట్టిపీడిస్తున్నారు. ఇక ఇలాంటి అవినీతి అధికారుల భరతం పట్టేందుకు అవినీతి నిరోధక శాఖ అధికారులు సినిమా రేంజ్లో తనిఖీలు చేశారు. సినిమాల్లో చూసినట్టే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలో ఏపీ తెలంగాణ సరిహద్దుల్లో ఉండే ఆర్డీఏ చెక్పోస్టులో అవినీతి పంజా విప్పింది. చెక్పోస్ట్ అధికారుల ధనదాహానికి లారీ డ్రైవర్లు ముడుపులు చెల్లించక తప్పడం లేదు. ఈ లంచగొండి అధికారులు లంచం తీసుకోవడంలో స్టైలే వేరు. లారీకి ఉన్న టైర్లు బట్టి లంచం తీసుకుంటారు. అంటే లారీకి 14 టైర్లు ఉంటే ఒక రేటు, 16 టైర్లు ఉంటే ఇంకో రేటు. ఇలా వాహనం బట్టి డబ్బులను డిమాండ్ చేస్తారు. ఇస్తే లైన్ క్లియర్, లేదంటే వెహికల్ సీజ్. ఈ దారుణాలను చూసి తట్టుకోలేని కొందరు డ్రైవర్స్ ఇచ్చిన కంప్లైంట్తో ఏసీబీ అధికారులు డ్రైవర్లుగా మారి సీక్రెట్ ఆపరేషన్ నిర్వహించారు. లారీ డ్రైవర్లుగా గెటప్ వేసుకుని వెళ్లిన ఏసీబీ అధికారులను అక్కడ అధికారులు గుర్తించలేదు. లారీని ఎప్పుడూ ఆపినట్టే ఆపి కిందకు దిగమన్నారు. దిగిన డ్రైవర్ని, నీ లారీకి ఎన్ని టైర్లు అనగానే ఆ డ్రైవర్ 14 సార్ అన్నాడు. సరే వెళ్లి స్లిప్ తీసుకురా అన్నాడు. స్లిప్ తీసుకోవడానికి వెళ్లిన డ్రైవర్ డబ్బు కట్టాడు. అధికారి స్లిప్ ఇస్తుంటే దానిని తీసుకోలేదు. టక్కున స్లిప్ ఇస్తున్న అవినీతి అధికారి చెయ్యి పట్టుకున్నాడు. వచ్చినవాడు లారీ డ్రైవర్ కాదు, ఏసీబీ అధికారి అని తెలిసి షాక్ తిన్నారు అక్కడ అధికారులు. అంతేకాదు, లంచం తీసుకుంటున్న అధికారులను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఏసీబీ, డీసీబీ రేపటికి మళ్లీ డబ్బు దొరుకుతుందో లేదో అని ఆత్రంగా పచ్చనోట్ల కోసం అడ్డదారి తొక్కుతున్నారు కొందరు ప్రభుత్వ అధికారులు. రాత్రికి రాత్రే కోటీశ్వరులైపోవాలని దురాశతో లంచమనే మహమ్మారిని బానిసలుగా మారుతున్నారు. ఏదైనా కడుపుకు సరిపడా తినాలి, ఛాన్స్ దొరికింది కదా అని ఖాళీ లేకపోయినా పట్టిస్తే పొట్ట పగిలి చస్తారు. ఇప్పుడు అదే జరుగుతుంది. తప్పు చేసిన వాడు ఏదో ఒకరోజు చట్టానికి చిక్కక తప్పదు. ప్రస్తుతం మన దేశాన్ని లంచమనే భూతం కుదిపేస్తోంది.